ప్రబోధ అమృతానికి నమస్కారం. మనం ఎన్నో జన్మలుగా ప్రతినిత్యం జీవించిన ప్రతి క్షణము, ఆ జీవించేదాని ఫలము మనకు లోపల స్టోర్ అవుతూ ఉంటుంది. దాన్నే సంస్కారం అంటాం. అది పేరుకుంటూ ఉంటుంది. ఆ పేరుకున్న సంస్కారాల్లోంచి మన ప్రవర్తన ఉంటుంది. దాన్ని బాగా పాకుడంతా తీసేయకపోతే మన లోపల స్వచ్ఛత శుద్ధత్వం రాదు. స్వచ్ఛత శుద్ధత్వం రాకపోతే మనకు సరైనటువంటి మనోదృష్టి ఏర్పడదు, మలిన దృష్టి ఏర్పడదు. అది ఎలా చెబుతాం అంటే, ఎంతో ఎంతో మహాపురుషులలో కూడా ఆ మలినాంశ రేఖలు కనిపించటం, వాళ్ళది అంగీకరించినప్పుడు మనకే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు త్రిమతాచార్యులు అని చెబుతారు కదా, త్రిమతాచార్యులలో జ్ఞానపరంగా చూస్తే ప్రపంచ మేధావులలో, జ్ఞానులలో, దాన్ని బోధించిన మహాపురుషులలో ఆదిశంకరాచార్యుల వారు అగ్రస్థానంలో నిలుస్తారని భావించవచ్చు. ఆయన ఒకవైపు అద్వైత సిద్ధాంతం చెబుతూ ఇంకోవైపు మూర్తి పూజను కూడా ఆయన ప్రోత్సహించారు. అంతా ఒకటే ఉంది, రెండోది లేదనేది అద్వైతం. అన్నిట్లో అందరిలో పరమాత్ముడు ఉన్నాడనేది పూజాదిక వీటిల్లో భావం. ఈ విగ్రహంలో చూస్తే అంతటా ఆ దృష్టి కలుగుతుందనేది, ఈ రెండు ఆయన ప్రోత్సహించాడు. ఆయన భావాల్లో అద్వైతం చెప్పాడు, ఆచరణలో ప్రకృతి రూపమైన మాతృరూపాన్ని భావించి పూజించడాన్ని గురించి చెప్పారు. ఆయన ఎన్నో స్తోత్రాలు రాశాడు. ఇంకపోతే శంకరాచార్యుడు గన అర్థమైతే జ్ఞానమై జ్ఞాని ఎలా ఉంటాడో అర్థమైపోతుంది. ఇతర మన భారతీయ భాషల్లో కొంత సాహిత్యం చదివాం, కానీ వీటిలో ఎక్కడా కూడా శంకరుడితో సరిపోలే మేధావి కనిపిస్తాడంటే అది అనుమానమే. అయితే మేధావులు లేరని గారు, వారందరి దృష్టి, వారందరి యొక్క మనోబుద్ధి శక్తి కంటే శంకరుడు చాలా పరిపక్వంగా కనిపిస్తాడు. ఎక్సలెంట్ పర్సనాలిటీ ఆయన. ఆయన ప్రతి వ్యక్తీకరణ జ్ఞానంతో నిండిపోయి పరిమళిస్తుంటుంది. అసలు అది మన ఊహకందదు. మళ్ళీ అటువంటి జ్ఞాన దృష్టి ఆచరణయోగ్యంగా వివేకానంద స్వామిలో కనిపిస్తుంది. అయితే అట్లా ఎందరో మహాపురుషులు ఉన్నారు. అంతటి శంకరుడు 33 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి ప్రయాణ సాధనాలు లేనప్పుడు, ఎద్దుల బండులు ఉన్నాయప్పుడు, అటువంటి రోజులలో ఆయన మొత్తం ఎక్కడ, కేరళలో జన్మించినవాడు. 33 సంవత్సరాలు ఆయన జీవించింది. ఒక బాల్యం కొంత తీసేస్తే అక్కడి నుంచి 33 ఏళ్లలో 200-300 సంవత్సరాలు ఒక సామాన్యుడు చేస్తే కూడా చేయలేనంత కృషి చేశాడు. ఆయన రాసిన పుస్తకాలే అంత పెద్దవి. ఒక వ్యాఖ్యానంలో ఒక పదం అర్థం కావడానికి మనం ఎంతో కృషి చేయవలసినంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఆయన బాగుంది. ఆయన దేశంలో ఎక్కడ కాలడి, ఎక్కడ కేదార్నాథ్, ఆయన సమాధి కేదార్నాథ్. ఆయన భారతదేశంలో తిరగని ప్రాంతం లేదు, మూల లేదు, కార్నర్ లేదు, అన్ని కార్నర్స్ తిరిగేశాడు ఆయన. అది ఒక్కోసారి అద్భుత భావన కలుగుతుంది. ఆ మహాపురుషుడు దివ్య పాదారవిందాలు గుర్తొచ్చి నేను భావోన్మత్తుడవుతూ ఉంటాను. ఆయన్ని తలుచుకుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత జ్ఞానం. ఒకవేళ నేను గన అప్పుడు పుట్టుంటే ఆ శంకరుడు నడిచే కాలి ధూళిని అడిచే చోట ఒక చిన్న మట్టి రేణువైనా చాలు. ఆయన గారు పీల్చిన గాలిలోనో, లేకపోతే ఆయన చూసిన దృష్టిపడ్డ ఏ వస్తువు పవిత్రం అయిపోయి ఉంటుంది. చైతన్యం చిన్మయం అయి ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి వారు. శంకరుడి తర్వాత వచ్చింది భక్తి విధానం, రామానుజాచార్యుడు దానికి కారణం. ఆయన ఒక వైష్ణవ సంప్రదాయానికి చెందిన ద్వైత గురువు గారు. ఆయన గారు ఎందుకు నాకు ఇష్టమో చెబుతాను. శంకరుణ్ణి నేను జ్ఞానభాస్కరుడుగా ప్రణమిలితే ఆయన ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటును కరెక్ట్ చేసుకోగలుగుతాడు. అది మన దేశంలో ఉన్న సంస్కారం. అదేవిధంగా ఆ తర్వాత ఒకసారి ఒక మహాపవిత్రమూర్తి ఒక మహాగురువు గారిని సేవిస్తారు. ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఆయనకు ఒక ఉపదేశం చేస్తారు, మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రోపదేశం చేసేశాక ఈ విషయం ఎవ్వరికీ చెప్పరాదు, దీని యొక్క ఫలితాన్ని నీవు మాత్రమే అనుభవించాలి, ఆ దాని ద్వారా నీవు కావాలంటే ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని హితవు చెబుతాడు. అతడు ఎంత పవిత్రమూర్తి అంటే, ఒకవేళ నేను గన ఆ రోజు జీవించి ఉంటే నేరుగా నేను కూడా ఎట్టొకట కష్టపడో సుఖపడో శ్రీరంగంలో ఉండేటువంటి ఆ గోపురం పైకెక్కి ఆ కళ్యాణకరమైనటువంటి ఆ మహాపురుషుడి పాదాలను
నా శిరసున ధరించి ఉండేవాడు. ఒకరోజు రామానుజుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, మీరెంత గొప్పవారు, మీరు చెప్పిన ఆ నామస్మరణ నాకెంత సంతోషమిస్తోంది. ఈ ప్రపంచమంతా భగవన్మయంగా చైతన్యమయంగా తోస్తుంది కదా. ఓ మహానుభావ, నాకు వచ్చిన ఈ సంతోషాన్ని, నా ఆనందాన్ని నేనే అనుభవించాలా, అందరికీ పంచుతానయ్యా అంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటంటాడు, మీరు చెప్పిన నామాన్ని పైన ఒక గుడ్డ వేసుకుని చెవులో ఎవరూ వినకుండా ఒక్కరికి చెప్పే బదులు ఈ పేదరికంతో అజ్ఞానంతో కులమతాలతో అల్లాడిపోయా అందరికీ చెప్తే ఏవయా, అది చెబుదాం అనుకుంటున్నాను, నా ఆనందం అందరికీ రావాలి. ఆ గురువు అన్నాడు, నువ్వు అలా చేస్తే నరకానికి పోతావు. సరేస్ బాబు గారు, నరకం అనేది ఇంతమంది సంతోషం ముందు బలాదూరు. నేను ఒక్కడిని నరకానికి పోతాను, బాధపడతాను, బాగానే ఉంది. లక్షల కోట్లాది భారతీయులు వాళ్ళ సంతోషానికి నేను కారణమైతే అప్పుడు ఆ నరకమే తీసుకుందాం. ఒకడు బలి అయి లక్ష మందికి మేలైతే అది మంచిదే, కోటి మందికి మేలైతే మేలే కదా. అందుకని మహానుభావ, ఫలానా రోజు ఫలానా వేళ నేనొచ్చి ఆ విషయాన్ని అందరికీ చెప్పాను. అప్పట్లో మైకులు లేవు. అందుకని ఆయన ఏం చేశాడు, శ్రీరంగంలో ఆలయ గోపురం పైకెక్కాడు, అందరికీ చెప్పాడు ఒక గొప్ప రహస్యాన్ని. మీకు చెప్పదలుచుకున్నాను, మీరందరూ వచ్చేయండి, ఆయన మీద గౌరవం ఉండేవారు, ఆయన్ని ఆరాధించేవారు, భోజించేవారు వచ్చేసారు. రాగానే ఆయన ఏం చేశారు, వేల మంది ఏర్పడ్డాడు, పైన ఎక్కి పెద్దగా అరిచాడు. నేను గొప్ప ఆనందంలో ఉంటానికి కారణం ఏంటంటే నా గురువు నాకు ఉపదేశించిన మంత్రం. ఆ మంత్రాన్ని మీకు చెబుతాను, మీరందరూ పలకండి, ఓం నమో నారాయణాయ అని. అందరూ ఓం నమో నారాయణాయ అని ఆ గాలి, ఆ నేల, ఆ వాతావరణం, ఆ ఆకాశం, ఆ సూర్యకాంతి, అవన్నీ కూడా ఒక్కసారి ఆ నామంతో ప్రతిధ్వనించాయి. ఆర్య శంకరుడి జ్ఞానావిష్కారం కంటే ఈ రామానుజుడి హృదయావిష్కారం నాకు చాలా గొప్పగా, ఓ అద్భుతంగా, గుండె పైకొచ్చి గొంతుకకు అడ్డపడ్డంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనంలో ఒక్కొక్క మెట్టు చాలా కష్టతరమైనవి. ఇప్పుడు మనం రామకృష్ణుడి గురించి, వివేకానందుడి గురించి, రమణ మహర్షి గురించి వాళ్ళ ప్రబోధాలు విన్నప్పుడు నిజంగా మన గుండెలు, మన నరాలు ఉత్తేజితమవుతాయి. ఎందుకు కావు? కానీ మహాజాతి ఆదర్శమూర్తి సాయిబాబా, ఆయన అనుభూతి చెందిన మాస్టారు, దగ్గరగా ఉండి చూశాను నేను ఆయన. అసలు ఆయన్ని కనుక చూడకపోతే ఇటువంటి మానవుడొకడు సహజ రక్తమాంసాలతో బ్రతకగలడా, బతికాడంటే నమ్మలేము, నేనైతే నమ్మలేను. ఆయన నేను చూశాను కనుక నమ్మక తప్పదు. అంత విశిష్ట పురుషుడు ఆయన. అందుకని ఆధ్యాత్మికత అనుసరిస్తే అలా ఉంటారు. అందుకనే యుగాల నాడు ఉపనిషత్తులలో అతి ప్రశస్తమైన ఒక ఉపనిషత్తులో చెప్పారు, ఆధ్యాత్మిక జీవనం కష్టమే, కానీ అది పొందకపోతే జీవితం పరిపుష్టం కాదు, పరిపూర్ణం అవదు, అసంపూర్ణం, అసమగ్రం, ఖాళీగా మిగిలిపోతుంది. అందుకని ఆ వేద ఋషి చెబుతాడు, ఉత్తిష్టత, జాగ్రత్త, నువ్వెప్పుడూ ప్రగతిశీలంగా ఉండాలా, మెలకువగా ఉండాలా, ప్రప్యవరాన్ని బోధత, నువ్వు పొందదగినటువంటి లక్ష్యాన్ని, వరం అంటే లక్ష్యం, శ్రేష్టమైనదే అని అర్థం అన్నమాట, ఆ వరాన్ని నీ బోధ అంటే తెలుసుకో, తెలుసుకొని దానివైపు కొనసాగు. ఎలా, అందులో ఎట్లాంటి ఇది ఉంటుంది, క్షురస్య ధారా నిశిత దురత్యయ, పదునైన కత్తి అంచు మీద నడుస్తూ కూడా అది తెగి దేహాన్ని గాయం పెట్టకుండా జాగ్రత్తగా దాన్ని దాటగలిగేటట్టు విజయవంతంగా అది పొందగలిగేలాగా కృషి చేయి. క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పథస్తత్ కవయో వదంతి. పూర్వం మహానుభావులైనటువంటి ఋషులున్నారే, జీవితాన్ని ఆ విధంగా దర్శించిన వారు చెప్పారు, ఏమని, కత్తి వాదర మీద నడుస్తూ కూడా దురత్యయమైన దాన్ని సాధించడమే ఆధ్యాత్మికతలో ఉండే పరమ లక్ష్యం, చరమ లక్ష్యం. అది గొప్ప జ్ఞానం, గొప్ప ఆనందం, అది పొందాలంటే ఇంత కష్టపడాలని చెప్పారు. అయితే అటువంటి మహాపురుషులు ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు అని చాటి చెప్పడానికే సాయిబాబా ప్రబోధాన్ని భరద్వాజ మాస్టారు తన శ్వాసగా స్వీకరించి మనకు అందించారు. ఆయనకు మీకు నా నమస్కారం.